డొనేషన్ క్యాంప్ గురించి, ఆర్గన్ డొనేషన్ క్యాంప్ గురించి అవేర్నెస్ చేసి, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు ఎవరి గురించి క్యాంప్ చేస్తున్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవ్లో భాగంగా మనం డివిజన్ లెవెల్లో ఈ హెల్త్ మేళాలు ప్రారంభించడం జరిగింది. సో ప్రభుత్వ ఆదేశాల మేరకి ఈరోజు గుంటూరు డివిజన్ సంబంధించిన హెల్త్ మేళాని ప్రారంభించడం జరిగింది. అలాగే 21వ తారీఖున తెనాలి డివిజన్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ మనందరికీ తెలుసు, సో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఏ రకమైనటువంటి వైద్య సదుపాయం కల్పిస్తున్నారు, అట్లానే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో భాగంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చి నవరత్నాలలో ఒకటిగా ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ రోజున ఇక్కడికి వచ్చే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ మొట్టమొదటిగా ఆయుష్మాన్ భారత్ సంబంధించిన ఐడి కార్డు, డిజిటల్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకొని వారితో పాటుగా వాటికి అనేక రకాలైన పరీక్షలు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, ఐ టెస్ట్లు కానీ, లెప్రస్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా టెస్టులు చేయడం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి రెఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలకి మినిమం ఇబ్బంది లేకుండా వీరందరికీ పైన హాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వచ్చిన ప్రజలందరికీ కూడాను మీ మీ స్థానాల్లో మీరు కూర్చోండి, మీకు టోకెన్ నంబర్స్ ఇస్తారు, దాని ప్రకారంగా ఏవైతే మీకు సమస్య ఉందో దానికి సంబంధించిన టెస్టులన్నీ కూడా చేసి మీకు ఆ ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీ మీ స్థానాల్లో కూర్చుంటే ఆ ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇది ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తారు. ఇది బ్లాక్ లెవెల్, ఇది సో మనకి ఎట్లాగూ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, వాటిని రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకా అన్ని ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా కమిషనర్ గారు, డిఎంఎడ్హెచ్ఓ గారు, సో అందరు కలిసికట్టుగా వీటిని యాక్టివేట్ చేసుకుంటాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత వైద్య రంగానికి ఇస్తుంది. నాడు నేడులో మెయిన్ మెయిన్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా మనం మెరుగుపరచుకోవడం అయితేనేమి, అట్లానే ఇప్పుడు అర్బన్ ప్రైమరీ షెల్టర్స్, అట్లానే మనం విలేజ్ స్థాయిలో కూడా మీరు చూసుకుంటే కొద్ది రోజుల్లోనే విలేజ్ క్లినిక్స్ కూడా రాబోతున్నాయి అందుబాటులోకి. సో కాబట్టి వీటన్నీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యం కాబట్టి పేద ప్రజలకు అందరికీ కూడా ఈ ఆరోగ్యం సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం దాన్ని ముందు తీసుకొని ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందరికీ ఇచ్చి తద్వారాను, అట్లానే రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, లాస్ట్ ఇప్పుడు విలేజ్ స్థాయికి తీసుకొని వెళ్ళి అక్కడ క్లినిక్స్ ద్వారా ప్రైమరీ మెడిసిన్స్ కానీ, ప్రైమరీ హెల్త్ ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో వాటన్నింటినీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటన్నింటినీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకుంటూ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకోవాలి. మనకి ఆజాదీక అమృత్ మహోత్సవ్ కింద హెల్త్ మేళాస్ మన స్టేట్ మొత్తం స్టార్ట్ అయినాయి. అందులో ఈరోజు గుంటూరులో మనకి ఆరోగ్య మేళా అనేది స్టార్ట్ చేశామండి. ఈరోజు మనం ఒక 10 నుంచి 12 అంశాల వరకు మనం ఇక్కడ వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటము, ట్రీట్మెంట్ ఇవ్వటం, నెక్స్ట్ ఫాలోఅప్ చేయటం కూడా చేస్తున్నాము. ఐడీస్, ఆయుష్మాన్ భారత్ ఆభా ఐడీస్ అంటారు, ఐడీస్ లేని వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాము. ఇప్పటివరకు 48% వరకు చేసేసాము మిగతా వాళ్ళకి. నెక్స్ట్ మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, బీపీ, షుగరు, క్యాన్సర్ గురించి అవేర్నెస్సే కాకుండా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ట్యూబర్కులోసిస్, లెప్రసీ, తర్వాత
హెచ్ఐవి ఎయిడ్స్ వీటి గురించి కూడా, తర్వాత మనకి ఈఎన్టి కంటి విభాగం కూడా చూస్తున్నారు చెవి ముక్కు, మనకి చిన్నపిల్లల విభాగంలో ఇమ్యునైజేషన్, డైక్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ వాళ్ళు, ఏదైనా నా లోపాలు ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్కి అవేర్నెస్ కల్పిస్తున్నారు. మనం ఆర్గన్ డొనేషన్ ఎలా చేయాలి, బ్లడ్ డొనేషన్ ఎలా చేయాలనేది వాళ్ళకి చెప్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. తర్వాత మనం ముఖ్యంగా అంటే ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందరికీ ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడే ఇప్పిస్తుంటాము. వాళ్ళకి నెట్వర్క్ హాస్పిటల్స్ గురించి, ఆరోగ్యశ్రీ గురించి చెప్తాం జరుగుతుంది. ఐసీడిఎస్ వాళ్ళు పోషకాహారం లోపం లేకుండా ఎలా ఉండాలని చెప్తున్నారు. ఆయుష్ విభాగం వాళ్ళు వాళ్ళ ఆయుష్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. అది ఇవన్నీ మనం ఈరోజు ఒక 500 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళందరినీ అదే జాగ్రత్తగా క్రౌడ్ మేనేజ్ చేసుకొని వాళ్ళందరికీ స్నాక్స్ ఇవి ఇస్తూ మేము ఈరోజు ఈ హెల్త్ మేళాన్ని కండక్ట్ చేస్తున్నాం. సాయంత్రం 5 వరకు ఉంటుంది, అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అని మీ అందరి తరపు నుంచి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మాది వాలంటరీ హెల్త్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ అండి. ఇది దీంట్లో ఏంటంటే మేము హెచ్ఐవి ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యలో భర్తలో వాళ్ళకి టెస్టులు చేస్తాం. దాంట్లో భాగంగా మేము కొత్తగా సెల్ఫ్ టెస్టింగ్ అనేటువంటిది ఒక స్టడీ చేస్తున్నామండి. ఈ స్టడీలో ఏంటంటే ఈ హెచ్ఐవి పరీక్ష అనేది ఇంతకుముందు అయితే మనం ఐసీటీసీకి వెళ్ళి టెస్ట్ చేయించుకునేవాళ్ళం, ఇప్పుడు తనంతట తానే మన సొంతగా టెస్ట్ చేయించుకోవడానికి కావలసినటువంటి కిట్స్ అనేవి మాకు నాకో నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకో, ఏపీ శాక్స్, అలాగే డాప్యూఆర్ సహకారంతో మేము ఈ స్టడీ గుంటూరు జిల్లాలో చేయడం జరిగింది. ఇది ఓరా క్విక్ అనేటువంటి కిట్ సార్. దీంతో ఏంటంటే మనిషి లాలాజలం ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేయించుకొని దీని యొక్క రిజల్ట్ అనేది ఒక 20 మినిట్స్లో తెలుస్తుంది. ఇది బ్లడ్ పిక్ సార్, దీన్ని మైలాన్ కిట్ అంటారు. ఇది బ్లడ్ ద్వారా టెస్ట్ చేసుకోవటం జరుగుతుంది, టెస్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొత్తగా ఒక స్టడీ చేస్తుంది. ఈ స్టడీలో కనుక సక్సెస్ అయితే, అంటే మేము దాదాపు సక్సెస్ అవుతామనేది అనుకుంటున్నాం. ఈ స్టడీ అనేది ఒక మన రాష్ట్రంలో 5 జిల్లాల్లో జరుగుతుంది. విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, అలాగే కర్నూలు జిల్లాల్లో, ఈ 5 జిల్లాల్లో కూడా జరుగుతుంది. ఈ స్టడీ అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది సార్. ఈ స్టడీ అయిపోయిన తర్వాత దీన్ని గవర్నమెంట్ అనేది బయటకు వదులుతుంది. ఇది చాలా ఈజీగా చేసుకునేటువంటి హెచ్ఐవి పరీక్ష. తనంతట తాను ఇంట్లో స్వయంగా చేసుకొని తన రిజల్ట్ ఏదో తను తెలుసుకొని, ఒకవేళ తన కనుక పాజిటివ్ కనుక అయినట్లయితే వాళ్ళు కంపల్సరీగా ఐసీటీసీకి వచ్చి ఐసీటీసీలో మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్ చేసుకొని, ఒకవేళ పాజిటివ్ అయితే వాళ్ళు ఏఆర్టీ మందులు వాడుకొని వాళ్ళ జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి విహెచ్ఎస్ చేస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం సార్. దీనికి నాకు, ఏపీ శాక్స్, అలాగే గుంటూరు జిల్లా డాప్యూ మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.